దాడి చేసిన వాళ్ళలో రైతులు ఉన్నారు కదా? ఎస్ ఉన్నారు, రైతులు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా దాడి చేశారు? మీరు అంతా సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చినట్లయితే వాళ్ళు అంత సెన్సిటివ్గా ఏ మనకి గొడవలొద్దు శాంతియుతంగా అని అనుకుంటే వాళ్ళు ఎందుకు మరి అటాక్ చేసిన, అంటే వాళ్ళకి వాళ్ళ భూమి పోతుంది, గవర్నమెంట్ మీద అసంతృప్తిగా ఉండే కదా దాడి చేశారు. రైతు ఇక్కడ మూడు రకాలు ఉంటారు. ఒకటి పూర్తిగా ఇక మా మా పార్టీ కదా, మా లీడర్ కదా, ఇచ్చేద్దాం, ఏదో మంచి చేస్తా అంటున్నాడు కదా అన్న వాళ్ళు ఒకరు ఉంటారు. న్యూట్రల్గా ఆలోచన చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. పూర్తిగా రాజకీయంగా అంటే అగెనెస్ట్ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది భూములు ఫస్టే, ఓకే మా సార్ అడుగుతున్నాడు కదా, డెవలప్ చేస్తా అంటున్నాడు కదా, నమ్మకంతో ఇచ్చేసిండు. సెకండ్ న్యూట్రల్, న్యూట్రల్ వాళ్ళని డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఒప్పించే ప్రయత్నమే చేసినాం. అధికారులు కానీ లోకల్లో ఉన్న యూత్ కానీ కూర్చోబెట్టి అక్కడ బొంబాయి ఢిల్లీ బతకనికి పోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి, అరే కంపెనీ వస్తుంది కదా, మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం, ఫ్యామిలీస్ని వదిలేసి మాకు ఉద్యోగాలు వస్తే ఒప్పుకోండి అని వాళ్ళు న్యూట్రల్ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు. న్యూట్రల్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక ఒప్పుకునడానికి వచ్చేసిండ్రు. వాళ్ళు ఏంటంటే కొంత ఎక్కువ అమౌంట్ కావాలి, లేదా సెక్యూర్ కావాలి మాకు లైఫ్ అన్న యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో సెక్షన్ ఉన్నది ప్యూర్ టీఆర్ఎస్ బ్యాచ్, వాళ్ళకు భూములు ఉన్నాయి కదా, ఆ ప్యూర్ టీఆర్ఎస్ బ్యాచ్ ఎప్పుడు దీన్ని వాడుకుందాం. నీకు మాకు ఇంకో దరిద్రం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలంటే నా ఊరు ఉంది, లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా నేను 10 వార్డులకు 9 వార్డులు గెలిచినా సర్పంచ్ గెలిచిన. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ఊర్లు సర్పంచ్ గెలవాలన్నది వాళ్ళ టార్గెట్. సర్పంచ్ గెలవాలంటే ఇది ఒక్కటే ఇష్యూ వాళ్ళకి దొరికింది. ఈ ఇష్యూను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని ఇంత రాజకీయం చేస్తున్నారు. మీరు అంటున్న ఆ సెక్షన్ మొత్తం పార్టీ కార్యకర్తలే. ఓకే, ఆ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు ఏవో బయట పెట్టారు, తిరుపతి రెడ్డితో పాటు దిగిన ఫోటోలు, కొంతమంది కాంగ్రెస్ లీడర్లతో వీళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు అందులో లగచర్లకు సంబంధించిన ఒక కాంగ్రెస్ కార్యకర్తని వేసుకుపోయారు. ఏంటంటే ఆయన ఇంటి ముందు నుంచే ఇష్యూ, ఆయన ఇంటి ముందు నుంచే వాళ్ళ మీద దాడి చేస్తూ తీసుకొచ్చిండ్రు. ఆయనను తీసుకెళ్ళిండ్రు, ఆ ఇంటి వ్యక్తిని తీసుకెళ్ళిండ్రు. ఆయనను కూడా ఏమి వదిలిపెట్టలే, ఆయనను రిమాండ్ చేసిండ్రు. ఓకే, ఆయన ఉన్నాడు. అంటే మీరు అంటున్నారు కదా ఓన్లీ బీఆర్ఎస్ అని ఎందుకు అంటున్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భూములు కూడా ఉన్నాయి కదా, వై ఓన్లీ మేము బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేసి మీరే మా మీద కుట్ర చేస్తున్నారు అన్నది కేటీఆర్ కానీ వీళ్ళు అంటున్నారు. ఎవరన్నా సీఎం సొంత నియోజకవర్గంలో కలెక్టర్ల మీద దాడి చేపిస్తే సీఎంకి ఎంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది? ఒకసారి ఈ కుట్ర బయటికి రాలేదనుకోరాగు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ చేసిన కుట్ర బయటికి రాకుండా ఈ ఇష్యూ జరిగింటే సీఎంకి ఎంత డ్యామేజ్? ఈ కుట్ర బయటకు వచ్చింది కాబట్టి గ్రామాలు అర్థం చేసుకున్నాయి, అరే మమ్మల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకున్నారు కదా అని చెప్పేసి ఒక ఏకైక కారణంతో ఈరోజు ఆ ఇష్యూ అనేది బీఆర్ఎస్ మీదకి వెళ్ళిపోయింది. అందుకని కడా వెంకటరెడ్డిని కొట్టడం అనేది గ్రామంలో చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా మంచి ఆఫీసర్, మీరు వెళ్ళి ఏ గ్రామంలోనే అడగండి వెంకటరెడ్డి వేసి ఉంటుండే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేడు నియోజకవర్గానికి, మంత్లీ వన్స్ కూడా వచ్చేది కష్టంగా ఉన్నది. ప్రతి ఏ కష్టం వచ్చినా వెంకటరెడ్డి దగ్గరికి పోతారు, ఏ కష్టం వచ్చినా వెంకటరెడ్డిని అడుగుతారు, ఆయన చేసి పెడుతున్నాడు. సో అలాంటి ఆఫీసర్ని కొట్టేసరికి ప్రజలు అర్థం చేసుకున్నారు ఏంది అని చెప్పేసి. టోటల్గా బీఆర్ఎస్ కొంతమంది బీజేపీ కార్యకర్తలు మినహా న్యూట్రల్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎక్కడా ఈ ఇష్యూలో లేరు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకోనే సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే డబ్బులు వస్తాయారా, ఎందుకంటే ఈ దుర్మార్గుడు కేసీఆర్ లాస్ట్ 15 ఏళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ అక్కడ భూములు తీసుకున్నాడంట, పైసలు ఇవ్వలేదంట, కేసీఆర్ అక్కడ భూములు 10 లక్షలు అని చెప్పి 3 లక్షలు ఇచ్చిండట, ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఈ గవర్నమెంట్ కూడా అట్లే చేస్తుందేమన్న భయంకు కొంతమంది ఆగి ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి రోల్ ఏంటి టోటల్ ఎపిసోడ్లో? ఆయన టార్గెట్ అవుతున్నాడు కదా, టార్గెట్ మీన్స్ కేటీఆర్ కానీ ఇంకా వేరే లీడర్లంతా తిరుపతి రెడ్డి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది, రైతులను ఇబ్బంది పెడుతున్నారని. తిరుపతి రెడ్డి లాస్ట్ ఒక 20 ఇయర్స్ రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చి ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వస్తుంది. ఆ రోజు నుంచి ప్రతి ఊరికి తిరుపతి రెడ్డి లీడర్, తిరుపతి రెడ్డి ఏది చేసినా తిరుపతి రెడ్డి, ఏ అర్ధరాత్రి ఎవరికి ఏ కష్టం వచ్చినా తిరుపతి రెడ్డి పలికేటోడు కొడంగల్లో. ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద కొంత ఇది ఉంది కొడంగల్ ప్రజలకు, ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి కానంత వరకు ఎప్పుడూ రెగ్యులర్ కొడంగల్కి వచ్చేటోడు, రెగ్యులర్ ప్రతి ఫంక్షన్కి వచ్చేటోడు, రెగ్యులర్గా ఎవరు ఏం చేసినా ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పేటోడు, లేదా ఇంకోటి చేసేటోడు. ఈ దుర్మార్గులు అటాక్ చేసేయడంతో తిరుపతి రెడ్డి కొంచెం వెనక్కి జరిగింది. ఎందుకు ముఖ్యమంత్రిని బ్లేమ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఈ ఇష్యూలో ఇప్పటి వరకు తిరుపతి రెడ్డి ఒక్క రైతు దగ్గరికి పోలేదు, ఒక రైతుతో మాట్లాడలేదు, ఒక రైతును భూమి ఇవ్వమని అడగలేదు. ఈ ఇష్యూలో ఎక్కడా కూడా తిరుపతి రెడ్డి లేడు. ఆయన దగ్గరికే కొంతమంది తీసుకెళ్ళి ఆయనని రెచ్చగొట్టి ఆయన వల్గర్గా ఆయన ముందు మాట్లాడి ఆయనతో తిట్లు తిట్టిపించుకొని దాన్ని రికార్డ్ చేసి చాలా సినిమా చేయ చూసిండ్రు. సో తిరుపతి రెడ్డి
గవర్నమెంట్ రాకముందు వరకు మీరు అన్నట్లు నిజమే. ప్రతి ఇష్యూలో తిరుపతి రెడ్డి, ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఆయనే మాట్లాడేటోడు, ఎప్పుడు ఆయనే పోయేటోడు. గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా వరకు తగ్గించేసిండు. ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తుండ్రు కదా అని చెప్పేసి చాలా ఇష్యూలు ఇప్పుడు కడా వెంకటరెడ్డిని పెట్టిండ్రు, వెంకటరెడ్డి పోతున్నాడు. మొన్న మాత్రము ఈ దాడెంత జరిగినాక అసలు రైతులు ఏంటి, మనకు ఓట్లు వేసిండ్రు కదా, రైతుల హంతకులు పల్లెటూ ఈ గ్రామాల్లో హంతకులు వీళ్ళు కలెక్టర్ని చంపబోయారు అన్న సీన్ రాష్ట్రం అంతా క్రియేట్ చేసిండు కదా అని మొన్న తిరుపతి రెడ్డి వెళ్ళిండు. లవిచర్ల గ్రామానికి వెళ్ళిండు, అక్కడ చాలా మందితో మాట్లాడి వచ్చేసిండు. ఆ రోజు కూడా ఆయన ఎక్కడ భూములు ఇస్తారా లేదా అని మాట్లాడలేదు. మీరు బయట గీయండి, తిరుపతి రెడ్డి ఈ రోజు దాకా ఏ రైతును బెదిరించి భూములు ఇస్తారా లేరా అన్నది లేదు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఎవరిని బెదిరించింది లేదు. వీళ్ళు దుర్మార్గులు, నీకు తెలివంది ఆరాగు. సెక్రటేరియట్లో చూస్తే ఒకడు హరీష్ రావు, ఒక ఏటీఆర్, కవితారావు, సంతోష్ రావు, నవీన్ రావు, కన్నారావు, వీళ్ళే కదా కొద్దిగా లేసి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కానీ, తమ్ముడు కొండల రెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ, నీకు ఏ సెక్రటేరియట్లో కనిపించిండ్రా, అసెంబ్లీ దగ్గరకు వచ్చిండ్రా, ఏ ఆఫీసులోనైనా కనిపించిండ్రా, ఒక్క వీడియో బయట పెట్టమని చూద్దాం. ఏ ఆఫీసర్తో మాట్లాడినరా, ఒక్క వీడియో బయట పెట్టమని. భూములంతా ఇల్లే చేస్తున్నారు అని అలిగేషన్స్ అది గట్టిగా చేస్తున్నారు కదా. మరి ఒక్క ఆధారం పెడితే అయిపోద్ది కదా, అలిగేషన్ కంటే ఆధారం పెడితే అయిపోద్ది కదా. వాళ్ళు పూర్తి వాళ్ళ ఇళ్ళ కాడికి నువ్వు వెళ్ళి చూడు, తిరుపతి రెడ్డి ఇంటి కాడ కోడంగల్లో ఉంటారు, కొండలరెడ్డి ఇంటికాడ ఏ దోమలు కొట్టుకుంటా కూర్చుంటాడు. ఆయన ఏదో ఆయన పని చేసుకుని ఆయన కూర్చుంటాడు, ఆయన మనసులో ఆయనతో తప్ప ఎవడు పోయేదిలే, ఎవరు అడిగేదిలే. రేపు సీఎం ముఖ్యమంత్రి ఆన్ లైవ్లో కూర్చొని ఓ లైవ్లో కూర్చొని నా అన్నదమ్ములకి ఎవరు పని చేయకండి అని ఆఫీసర్లకు చెప్పినాక ఏముంటుంది రావు.